హాయ్ వ్యూవర్స్, 13th week నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్ గురించి అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. మీరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్కి ఇప్పటికీ కాజల్ గ్రాఫ్ బాగా పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒక సైట్లో టాప్1లో ఉంటే ఇంకొక సైట్లో టాప్2లో ఉంది. అంటే శ్రీరామచంద్రతో పోటీ పడుతూ ఉంది. సో రేపటికి ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తూ ఉంది. సో ఈ వీక్ ఓటింగ్ పోల్స్ అన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫ్యాన్ వార్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఎవరి ఫ్యాన్స్ వారికి పోటాపోటీగా ఓటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో దీని కారణంగా ఎవరు టాప్1 ప్లేస్లో ఉంటారా అనేది కరెక్ట్గా మనం గెస్ చేయలేకపోతున్నాము. ఎప్పటికప్పుడు ఓటింగ్లో అయితే చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్కువ సైడ్స్లో అయితే శ్రీరామచంద్ర అనే టాప్1 ప్లేస్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ 2, 3, 4 ప్లేసెస్కి కాజల్, సిరి, మానస్ ఈ ముగ్గురు కూడా ఒక్కొక్క సైట్లో ఒక్కరు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. సో ఎవరు కరెక్ట్గా ఏ ప్లేస్లో ఉన్నారో మనం చెప్పలేము. ఇక రేపటి ఓటింగ్లో అయితే పర్సెంటేజ్ వైజ్ మీకు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో వీడియోలో ఇస్తాను. మీరైతే తప్పకుండా వాచ్ చేయండి. ఇక అన్ని అన్అఫిషియల్ పోల్ సైట్స్లో ప్రియాంక సింగే లీస్ట్లో ఉంది. సో ఈ వారం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవుతుంది అని. కానీ ఇప్పుడు హౌస్లో టాస్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి వార్ స్టార్ట్ అవుతుంది. సో ఓటింగ్లో కూడా చాలా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ విషయానికి వస్తే ఈ టాస్క్ మొత్తం 3 లెవెల్స్లో జరుగుతుంది. ఇక ఫస్ట్ లెవెల్లో విన్ అయింది అంటే మనకు వచ్చిన అప్డేట్ని బట్టి సన్నీ, శ్రీరామ్, మానస్ ఈ ముగ్గురు విన్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఇదైతే 3 డేస్ జరిగే ఛాన్స్ ఉంది. సో మనకి తెలియడానికి 2 డేస్ అయితే కన్ఫామ్గా పడుతుంది. ఎప్పటికప్పుడు మీకైతే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.